ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ భాగం 2 మురికి నీరు మంచి నీరు గత వీడియోలో భీమా సంఘంలోని పిల్లలు తమ ఊళ్ళోని నీటి సమస్యను ఎలా దూరం చేశారో మనం చూసాం ప్రస్తావన ఈ వీడియోలో మురికి నీళ్లు తాగడం వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో మురికి నీరు తాగడం వల్ల వచ్చే రోగాల బారి నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం ఈ రోజు బిట్టు బ్యాట్ ఒక మూల ఒంటరిగా పడి ఉంది ఎందుకంటే ఇవాల బిట్టు ఆడుకోవడానికి వెళ్ళలేదు బిట్టుకు ఈ విరోచనాలు వాంతులు అవుతున్నాయి పైగా జ్వరం కూడా ఉంది మీకు ఎప్పుడైనా విరోచనాలు వాంతులు అయ్యాయా ఎందుకు అయ్యాయి బిట్టుని జాగృతగా చూసుకోవడానికి తాతయ్య బిట్టు దగ్గరే కూర్చుని ఉన్నారు అయ్యో ఇదెలా జరిగింది బిట్టు నువ్వు బయట తిండి ఏదైనా తిన్నావా లేదు తాతయ్య సమోసా లేదు తాతయ్య పానీపూరి అస్సలు తినలేదు మరైతే బయట నీళ్లు తాగావా నిన్న ఏమేమి చేశానబ్బా అని బిట్టు ఆలోచించడం మొదలుపెట్టాడు ఒకవేళ అతను బయట నీళ్లు తాగి ఉంటాడా మరి తాతయ్య నిన్న నేను స్నేహితులతో ఆడుకుంటూ దగ్గరలో ఉన్న బావిలోని నీళ్లు తాగాను మీరు ఎప్పుడైనా బావిలో నీళ్లు తాగారా ఆ నీళ్లు శుభ్రంగా ఉన్నాయా అయితే నీ ఆరోగ్యం ఆ నీళ్ల వల్లే పాడైపోయి ఉండొచ్చు కాదు తాతయ్య ఆ నీళ్లు చూడటానికి చాలా శుభ్రంగా ఉన్నాయి బిట్టు చూడ్డానికి శుభ్రంగా ఉన్నంత మాత్రాన ఆ నీళ్లు తాగడానికి పనికొస్తాయని ఏం లేదు అలా ఎందుకు తాతయ్య ఎందుకంటే నీటిలో మనకి కనబడకుండా చాలా పదార్థాలు కలిసి ఉంటాయి అలాగా కానీ ఎలాంటి పదార్థాలు తాతయ్య చాలా పదార్థాలు ఉంటాయి బిట్టు ఉదాహరణకి క్రిములు ఫ్యాక్టరీల నుండి విడుదలైన విషపూరితమైన రసాయనాలు ఒక్కొక్క చోటైతే నీళ్లు చాలా పాడైపోయి ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోని నల్లమలైలో ప్రజలైతే అతిథులకు నీళ్లకి బదులు కూల్ డ్రింక్స్ ఇస్తారు ఇదేదో బాగుంది తాతయ్య నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం బిట్టు వాళ్ళలా ఎందుకు చేస్తారంటే అక్కడ నీళ్లు ఎంత మురికిగా ఉంటాయంటే అవి తాగితే ఎవరైనా జబ్బు పడటం ఖాయం నువ్వెప్పుడు కూల్ డ్రింక్ తాగలేవుగా మీకు కూల్ డ్రింక్ త్రాగడం ఇష్టమేనా కానీ ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అవునా అర్థమైంది కానీ పంపు నీళ్లైతే శుభ్రంగా ఉంటాయేమో అప్పుడు మనం ఎప్పుడూ పంపు నీళ్లే తాగాలి కదా తాతయ్య లేదు బిట్టు పంపు నీళ్లు ఎప్పుడు శుభ్రంగా ఉండవు ఒకసారి నాకు గుర్తుంది మంచినీటి పైపులో డ్రైనేజీ నీళ్లు కలిసిపోయాయి దాంతో చాలామంది జబ్బు పడ్డారు అవునా అది మీకు ఎవరు చెప్పారు తాతయ్య బిట్టు ఇది వార్తల్లో వచ్చింది అందుకే మనం ఎప్పుడూ వార్తల్ని చూస్తూ ఉండాలి ఇది విన్న బిట్టు బాగా ఆలోచనలో పడిపోయాడు తాతయ్య అలా అయితే ఏ నీళ్లు అన్నిటికంటే శుభ్రమైనవి బిట్టు మరుగబెట్టిన నీళ్లు అన్నిటికంటే శుభ్రమైనవి ఎందుకంటే నీళ్లని మరిగించడం వల్ల అందులో ఉండే క్రిమికీటకాలన్నీ కూడా చనిపోతాయి నీళ్లను తాగడానికి వీలుగా చేసుకోవడానికి మీరు ఏ పద్ధతిని పాటిస్తారు నువ్వైతే కొన్ని రోజులు మరిగించిన నీళ్లను మాత్రమే తాగాల్సి ఉంటుంది ఎందుకంటే విరోచనాలు వాంతుల వలన శరీరం నుండి చాలా నీరు బయటకు పోతుంది అవును తాతయ్య నేను బాగా నీరసంగా అయిపోయాను బిట్టు
నేను ఇప్పుడే నీకోసం పంచదార ఉప్పు నీళ్లు తీసుకొస్తాను. తాతయ్య బిట్టూ కోసం మరిగించిన నీళ్లలో పంచదార ఉప్పు కలిపి ద్రవాన్ని తయారు చేస్తున్నారు. అన్నిటికన్నా ముందు ఆయన నీళ్లను మరిగించారు. కొంచెం సేపు నీళ్లు ఆరడానికి ఉంచారు. ఆ తరువాత అందులో కొంచెం పంచదార కొంచెం ఉప్పు వేశారు. దానిని చెంచాతో బాగా కలిపారు. తరువాత తాతయ్య దానిని రుచి చూశారు. అందులో ఉప్పు ఏమైనా ఎక్కువ అయిందా లేదా అని పరీక్షించారు. ఇది తాగు బిట్టు, ఇంకాసేపట్లో నీ విరోచనాలు ఆగకపోతే మనం డాక్టర్ దగ్గరకు వెళ్దాం. మీకు కానీ మీ స్నేహితులలో ఎవరికైనా ఇలాంటి రోగాలు వచ్చాయా? ఒక పని చెయ్యండి, ఈ విధంగా ఒక పట్టికని తయారు చేయండి. ఇప్పుడు ఈ పట్టికలో మీ స్నేహితుల పేరు, వారికి వచ్చిన రోగం పేరు రాయండి. వాటిలో నుండి ఏ ఏ రోగాలు మురికి నీటిని తాగడం వల్ల వస్తాయో తెలుసుకోండి. తరువాత రోజు బిట్టు ఆరోగ్యం ముందుకంటే చాలా బాగుపడింది. అప్పుడే బయట నుండి పిలుపు వినపడింది. బిట్టు త్వరగా రా, ఆడుకోవడానికి వెళ్దాం. ఆ ఇదిగో వస్తున్నా. చూడు బిట్టు, మళ్ళీ ఇంకెక్కడా నీళ్లు తాగొద్దు. సరే తాతయ్య, నీరు పూర్తి శుభ్రంగా ఉందని ఖచ్చితంగా తెలిసేదాకా నేను ఆ నీటిని తాగను. అలాగే నా స్నేహితులని కూడా తాగనివ్వను. నాతో పాటు మరిగించిన నీళ్ల బాటిల్ కూడా తీసుకుని వెళ్తున్నాను. చాలా మంచిది బిట్టు, కానీ ఈ బాటిల్ తీసుకుని నువ్వు నీ పాత స్నేహితుడిని మర్చిపోవు కదా. ఏ స్నేహితుడిని తాతయ్య? తాతయ్య బిట్టు బ్యాక్ వైపు చూపిస్తారు. బిట్టు నవ్వుకుంటూ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సారాంశం: ఈ వీడియోలో మురికి నీళ్లు తాగడం వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, మురికి నీరు తాగడం వల్ల వచ్చే రోగాల బారి నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలో చూశాం.